రామకృష్ణ గారు. హలో, వినిపిస్తుంది హలో, చెప్పండి. వచ్చినట్టు ఈదర రామకృష్ణ గారు, ఎందుకంటే ఇద్దరు ఉన్నారు, దాసరి రామకృష్ణ గారు ఉన్నారు, ఈదర రామకృష్ణ గారు ఉన్నారు. ఉన్నాను మేడం. రైట్, ఈదర రామకృష్ణ గారు, ఏంటి అంటే క్రిప్టో కరెన్సీకి సంబంధించి అనేక అనుమానాలు వ్యక్తమవుతా ఉన్నాయి. అసలు ఏంటి, దీన్ని లీగలైజ్ చేసినట్లా లేదా, ఒకవైపు 30% ట్యాక్స్ వేశారు, వేయడంతో పాటు అసలు ఇది లీగలైజ్ అయిందా లేదా, ఎందుకంటే ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ క్రిప్టో కరెన్సీ మీద అనేక అనుమానాలు ఉన్నాయి. ఏంటి దీన్ని ఏమంటారు, ఇది లీగలైజ్ అయినట్లుగానే చూడొచ్చా బడ్జెట్లో ప్రకటన ద్వారా? అంటే లీగలైజ్ అనే వర్డ్ ఎక్కడ వాడలేదు మేడం. అంటే పూర్తి పాఠం మనం చదవాల్సి ఉంటుంది. కేవలం ఒకే ఒక దేశం ప్రపంచంలో, ఎల్ సాల్వడార్ అనే కంట్రీ లీగలైజ్ చేయడం జరిగింది క్రిప్టో కరెన్సీస్ లో, పర్టికులర్ గా బిట్ కాయిన్ ని. మన దేశంలో ఇంకా క్రిప్టో కరెన్సీస్ లీగలైజ్ చేయటం అనేది ఇంకా జరగలేదు. కాకపోతే కొంత సానుకూల దృక్పథం అనేది గవర్నమెంట్ నుంచి కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా ట్యాక్స్ వేయటం ద్వారా ప్రజల్లో ఉన్న సందిగ్ధతని, అంటే ఇప్పుడు దాకా క్రిప్టో కరెన్సీస్ లో ట్రేడ్ చేసేవాళ్ళు కానీ మైన్ చేసేవాళ్ళు కానీ ఈ క్రిప్టో కరెన్సీని అక్వైర్ చేసినప్పుడు దానికి సంబంధించిన ట్యాక్స్ లాస్ ని రూపొందించడం జరిగింది. దాంట్లో 30% ట్యాక్సెస్ భవిష్యత్తులో క్రిప్టో ద్వారా వచ్చే ఆదాయం కానీ, డిజిటల్ అసెట్స్ ద్వారా వచ్చే ఆదాయం ద్వారా కానీ, పర్టికులర్ గా NFT లాంటి అసెట్స్ ద్వారా వచ్చే ఆదాయం కానీ మొత్తం కానీ 30% ట్యాక్స్ కట్టాల్సి ఉంటుంది. ఇంకా పోతే ఇంకొక అంశం కూడా ప్రస్తావించారు, ముఖ్యంగా RBI కూడా రూపీని కూడా డిజిటలైజ్ చేస్తుంది. డిజిటల్ రూపీ, అవును అవునండి, డిజిటల్ రూపీ తీసుకురావాలని చూస్తుంది. అంటే డిజిటల్ రూపీ అంటే ఇప్పుడున్న కరెన్సీస్ ని కొంత పార్ట్ డిజిటలైజ్ చేస్తారా, లేకపోతే అడిషనల్ గా కరెన్సీ క్రియేట్ చేస్తారా అనేది ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. ప్రస్తుతం మన దేశంలో చూసినప్పుడు ఈ ATMs అన్ని కూడా మనకి కేవలం 500 రూపాయలు డ్రా చేసుకోవడానికి సరిపోతున్నాయి. మెయిన్ కరెన్సీ ఇన్ఈక్వాలిటీ ఉంది, అంటే 100 రూపీస్ నోట్స్ దొరకవు, అట్లాగే 2000 రూపీస్ నోట్స్ కూడా ఎక్కడ కనిపించవు. అంటే అవన్నీ కూడా 2000 రూపీస్ నోట్ అనేది కేవలం వాల్యూ పరంగా ఉంది, కానీ అది చలామణిలోకి పనికిరాకుండా పోయింది. కాబట్టి ఇప్పుడు మర్చెంట్ బ్యాంకర్స్ అందరూ కూడా డిజిటల్ ట్రాన్సాక్షన్స్ భారీ ఎత్తున చేస్తున్నారు, లైక్ పేటిఎం కానీ, ఫోన్ పే కానీ, గూగుల్ పే కానీ. ఈ డిజిటల్ ట్రాన్సాక్షన్స్ కి ఈవెన్ చిన్న మొత్తాల నుంచి పెద్ద మొత్తాల దాకా ప్రజలందరూ అలవాటు పడుతూ ఉన్నారు. ఇలాంటి సందర్భంలో డిజిటల్ కరెన్సీ తీసుకొచ్చినట్లయితే ఈ ప్రింటింగ్ అనేది భవిష్యత్తులో చేయాల్సిన అవసరం ఉండదు, దాని ఖర్చులు అవన్నీ తగ్గించుకునే అవకాశం ఉంది. దానికి అట్ ద సేమ్ టైం టెక్నాలజీ పెంచుకోవడానికి, దీని వెనకాల ఉన్న టెక్నాలజీ బ్లాక్ చైన్ టెక్నాలజీల ద్వారా ఆ కరెన్సీస్ ని కట్టడి చేసుకోవడానికి, అంటే దాంట్లో ట్రాన్స్పరెన్సీ తీసుకురావడానికి గవర్నమెంట్ కొంత వెచ్చించాల్సిన అవసరం ఉంటుంది. మొత్తం మీద డిజిటల్ కరెన్సీ దిశగా అడుగులు పడ్డాయి. అట్లాగే డిజిటల్ ట్రాన్సాక్షన్స్ చేసే వాళ్ళు, అంటే ఈ పర్టికులర్ క్రిప్టో కరెన్సీస్ ట్రాన్సాక్ట్ చేసే వాళ్ళందరికీ కూడా కొంత ట్యాక్స్ రూపంలో తీసుకోవడం ద్వారా దీంట్లో మేము, అంటే ఈ సందిగ్ధతను తొలగించడం మనం మంచి విషయంగా చెప్పుకోవచ్చు. రైట్, నారాయణ గారు, నారాయణ గారు చెప్పండి. నారాయణ గారు ఇక్కడ, అంటే సరే, విల్సన్ గారు చెప్పారు రానున్న కాలం బడ్జెట్ దాన్ని అర్థం చేసుకోవాలంటే కూడా కొంత ఒక ఇది కావాలి అని చెప్పి చెప్పారు. దాంతోపాటు వరుసగా మొత్తం అన్ని వర్గాలకు కూడా మేము మేలు చేసే విధంగానే ఈ బడ్జెట్ ఉందంటూ, సరే, దాంతోపాటు ఇప్పుడు క్రిప్టో కరెన్సీ కూడా మన రామకృష్ణ గారు చెప్తున్నారు కేవలం ఒక్క కంట్రీలోనే లీగల్ ఉంది అని చెప్పి, ఇంతవరకు అసలు లీగల్ మీద క్లారిటీ ఇవ్వకుండా 30% ట్యాక్స్ మీదే ప్రభుత్వం దృష్టి సారించడం ఏంటి, ఎంతవరకు కరెక్ట్ అంటారు? తర్వాత మన విల్సన్ గారు చెప్పిన అంశాల మీద కూడా అన్నీ కూడా బాగా పేద నిరుపేద మధ్యతరగతి వర్గాలకు అనుకూలంగానే బడ్జెట్ ఉందని అనేది విల్సన్ గారు అంటున్నారు, ఏంటి దీన్ని మీరు ఎలా తీసుకుంటారు? నిర్మలా సీతారామన్ గారు ప్రవేశపెట్టిన బడ్జెట్లో కానీ, బీజేపీ నాయకులు ఇప్పుడు చెబుతున్నటువంటి వాదనలో కానీ చూస్తుంటే అన్నప్రాసం రోజు ఆవకాయ పచ్చడి పెట్టినట్టుగా ఉండితే నాకు ఇంకేం కనపడడం లేదు. ఎందుకంటే వాళ్ళు ఒక పార్శ్వం చూస్తున్నారు, భారతదేశంలో ఒకవైపు ఒక ముఖాన్ని చూపిస్తున్నారు. అది అంతవరకు నేను కూడా క్రిటిసైజ్ చేయడం లేదు. అయితే ఊహ పుట్టబోయే బిడ్డకే నుంచి ఆదాయం వస్తుందని చెప్పిన పదకొండు క్రిప్టో కరెన్సీ మీద అప్పుడు ట్యాక్స్ కూడా పెడుతున్నారు. ఇవన్నీ లాఫింగ్ స్టాక్గా ఉంటాయి. అది ఆచరణకు రావాలి, వచ్చినప్పుడు దాని మీద అది చూడాలి తప్ప, ఆచరణ రాకముందు కానీ ఏం పెట్టి పుట్టాలో తెలియదు, ఎట్టుంటాడో తెలియదు, అది దాని పైన లాభాలు సంపించి పెట్టడం అనేది అసలు పుడతారో లేదో, మధ్యలో చచ్చిపోతారో కూడా తెలియదు. ఏదైనా కావచ్చు, నెగటివ్ మాట మాట్లాడమని చచ్చిపోతుందని చెప్పాలి పాపం. రెండవ పరిస్థితి ఏంటంటే, మీరు భారతదేశం ఏంటి పరిస్థితి అర్థమవుతుందా, ఈ దేశంలో ఎంత జనాభా ఎట్లా ఉన్నారు, ఇంతవరకు లిపి లేనటువంటి ప్రజలు కూడా ఉన్నారు, అనుమానం లెక్కలతో నీకు ఆదిమానంలో కనిపిస్తూ ఉన్నారు, ఈ గిరిజన ప్రాంతాలు ఉన్నాయి,
తర్వాత ఇవన్నీ ఇంకా డెవలప్ చేయడానికి చాలా ఉన్నాయి. ఇప్పుడు దీనిలో ఒకవైపు చూపిస్తున్నది అన్నమాట, కానీ రెండో వైపు జనాభా ఎంతమంది ఉన్నారు, బ్యాక్వర్డ్నెస్ ఎంత ఉంది, వాళ్ళ చైతన్యం ఎంత, వాళ్ళు చేయగలిగిన ప్రాబ్లం ఏంటి, వాళ్ళు అప్లోడ్ చేయడానికి ఏం చేస్తున్నాం అనే దాని మీద చర్చించడం లేదు. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ ఉన్న క్లాస్ యాంగిల్ అదే కాబట్టి అటువైపు ఆలోచిస్తారు. పారిశ్రామిక విధానాన్ని అభివృద్ధి చేయడం ద్వారా దేశం బ్రహ్మాండంగా పొద్ది విమానాలు పోతూ ఉంటాయి, జిల్లాకు విమానం పెట్టేస్తా అని చెప్పొచ్చు వేరు. కానీ భారతదేశ ప్రజానీకాన్ని కూడా సామాజికంగా చూసి వాళ్ళని కూడా అభివృద్ధి చేయడానికి కావాల్సినటువంటి బడ్జెట్ ఎక్కడ ఉంది? మీ బడ్జెట్ లేవు కదా. రిమోట్ ఏరియాలో ఉన్న ప్రాంతాలకి సంబంధించినటువంటి మంచినీళ్ళు దొరకవండి, అక్కడ పోయి చూడండి చింతపల్లి ఏరియా పోతే ప్రక్షత నీళ్ళు దొరకవడా, వాళ్ళు రోగాలు వస్తాయి, వర్షాలు వస్తేనే వందల వేల మంది చనిపోతుంటారు. దానికి కారణం ఏంటంటే కలుషిత నీళ్ళు తాగడం వల్ల వచ్చేటువంటి జబ్బులు. వాళ్ళకి కనీసం ప్రక్షత నీటి పథకం వచ్చేటువంటి అది కూడా లేవు. అవన్నీ ప్రయారిటీస్ వదిలిపెట్టేసి మాకు బ్రహ్మాండంగా ఉండేటువంటి గవర్నమెంట్ అవకాశాలను ఉపయోగించుకొని డబ్బులు సంపాదించి డబ్బులు ఎగ్గొట్టి విదేశాలకు వెళ్ళిపోయి వాళ్ళు కాపాడుతున్నారు. ఎంతమంది వెళ్ళారు ఇప్పుడు విజయాడికి? దాదాపు 28 మందో 29 మందో వెళ్తే దాని 27 మంది గుజరాత్ వాళ్ళే, వేల కోట్ల ఎగ్గొట్టి ఒక విజయమాల్య తప్ప అంతా గుజరాత్ గ్యాంగే. ఆ ప్రకారం మీరు పెట్టుబడిదారులని సపోర్ట్ చేస్తూ వాళ్ళు వెళ్తే వాళ్ళు సత్యసూపణ చేసుకుంటూ ఈ కన్సెషన్ ఎవరికి ఇస్తారు? మీరు సామాజిక కన్సెషన్ ఇస్తున్నారా? ఉద్యోగస్తులకు ఎందుకు కన్సెషన్ చేయకూడదు? మీరు వాళ్ళు ఎందుకు వాళ్ళ మీద ట్యాక్స్ వేసి పెడతా ఉన్నారు? నేనేం చెప్పానంటే ఆ స్లాబ్ రేట్ ఫ్యాన్ మార్చమని చెప్పినాం, మార్చామని చెప్పారు, మీరు చేయలేదు. ఇప్పుడు ఉద్యోగాలు సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగం ఇస్తారని చెప్పింది మీరే కదా, ఇప్పుడు 60 లక్షల ఉద్యోగాలు ఇవ్వబోతారని చెప్పేసి మీరే ప్రకటించారు బడ్జెట్లో. అందువల్ల దీనిలో అంకెల గ్యారెంటీ చూస్తున్నప్పుడు ఇంకొకటి ఉంది ఆశాజనకం. మనం ఈరోజు బడ్జెట్లో పెట్టినటువంటి బడ్జెట్ అవి ఎంతవరకు ఖర్చు పెడుతున్నారో గత బడ్జెట్ మనం చూసాం, ఎప్పుడు కానీ బడ్జెట్లో పెట్టిన ప్రకారం ఖర్చు చేయలేదు. ఇప్పుడు కూడా అదే విధంగానే ఉంటాయి. ఇప్పుడు 100 కోట్ల రూపాయలు రాష్ట్రాలకి వెసులుబాటు ఇచ్చారు, కానీ ఏ రాష్ట్రానికి ఇస్తారా, ఎట్లా ఇస్తారు, దానికి దానికి మ్యాచింగ్ గ్యారెంటీ ఏంటి, మ్యాచింగ్ గ్యారెంటీ కూడా ఇస్తారా, ఇవి అనే ప్రశ్నలు ఉన్నాయి. దానిలో వివక్షలు ఉంటుంది. మళ్ళా మీరు రాష్ట్ర ఇబ్బందులు కింద పెడుతున్నాం, ఈ రాష్ట్రం ప్రధాని చెప్పలే, గుండు గుర్తుగా 100 కోట్ల రూపాయలు పెడుతున్నాం రాష్ట్రాలు వాడుకోండి అని చెప్పి చెప్పారు. దానిలో నివేదించడానికి అనేక ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇట్లా ఇప్పుడు హెల్త్ని ఎక్స్పాండ్ చేయడం, ఎడ్యుకేషన్ ఎక్స్పాండ్ చేయడం, మారుమూల ప్రాంతాల్లో ఉండే వాళ్ళకి కావాల్సిన సౌకర్యాలు కల్పించకుండా మీరు రోడ్లు వేస్తూ ఉంటున్నారు. రోడ్లు వేస్తుంటే మళ్ళీ టోల్గేట్లు పెడతారు, టోల్గేట్లు పెట్టి గోల్డ్ రోడ్లు వసూలు చేస్తున్నారు, చూస్తున్నారు కదా. కొన్ని చోట్ల బీఓటీ పెట్టారు, కొన్ని చోట్ల టోల్గేట్లు పెట్టి వసూలు చేస్తున్నారు. అది బెంగళూరు నుంచి మెడ్రాస్ పోవాలంటే దాదాపు 800-1000 రూపాయలు ఖర్చు అవుతా ఉంది టోల్గేట్ల వల్ల. ఆ పద్ధతులు మేము డెవలప్ చేస్తారు, అది పారిశ్రామికవేత్తలు కట్టగలరు, దాన్ని ట్యాక్స్ దాన్ని చేసుకోగలరు. ఇదే బాధ్యత. సామాజిక దృక్పథం కూడా ఆలోచించాలి. ఆ విషయంలో పూర్తిగా బీజేపీ బడ్జెట్ ఫెయిల్ అయిపోయింది నా ఉద్దేశం. రవి గారు ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలకు సంబంధించి, ఒక తెలంగాణే కాదు ఆంధ్రప్రదేశ్కి సంబంధించి కూడా విభజన హామీలు కానీ ఆ రోజు చెప్పినా సరే ప్రత్యేక హోదాను అనేది దాన్ని ఇప్పుడు అందరు అడిగినా కానీ ఉపయోగం లేదని అందరు కూడా మర్చిపోయినట్లున్నారు. ఈ విశాఖ రైల్వే జోన్ అని ఇలా విభజన హామీలకు సంబంధించి తెలుగు రాష్ట్రాలకి ఏమీ కూడా ఇవ్వలేదు అని అనేది, ఎందుకంటే కొత్తగా ఏర్పడ్డ రాష్ట్రాలు కాబట్టి అది కూడా ఒక విమర్శ వస్తూ ఉంది. ఏంటి అందులో నిర్మలా సీతారామన్ గారు తెలుగు వాళ్ళు అయ్యుండి ఇప్పుడే కాదు 4 బడ్జెట్లలో కూడా ఏమీ ఇవ్వలేదు, ఈసారి కూడా అలానే చేశారు అని ఒక విమర్శ వస్తా ఉంది, ఏంటి దీన్ని మీరేమంటారు? ఇందాక ఎవరు పెద్దలు మాట్లాడుతూ ఒక మాట చెప్పారమ్మా, మా పార్టీ బీజేపీ పార్టీ దేశాన్ని ప్రేమిస్తుంది, నిర్మలా సీతారామన్ గారు కూడా దేశాన్ని ప్రేమించేటటువంటి నాయకురాలు కాబట్టి ఈ బడ్జెట్ దేశం గురించి అని చెప్తున్నారు. అంటే వారు మాట్లాడేటటువంటి దేశం అంటే మనకు ఎప్పుడో పద్యం, దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనసులో అని భౌగోళిక దేశాన్ని ప్రేమించేటటువంటి పార్టీగా కనపడుతుంది తప్ప భారతదేశంలో ఉన్న ప్రజలను ప్రేమించే పార్టీ లాగా ఉండాలి. ఇవాళ ఉన్నటువంటి పార్టీలు అధికారంలో ఉండొచ్చు, ప్రతిపక్షంలో ఉండొచ్చు, అందరు భారతీయులే, అందరూ దేశంలో ఉన్న ప్రజలను ప్రేమించే వాళ్ళే. మేము భారతదేశంలో ఒక బీజేపీయే దేశంలో భారతదేశాన్ని ప్రేమించే పార్టీ అని చెప్పడం విచిత్రంగా ఉంది. ఏంటి ప్రేమించేది? ప్రైవేట్ సెక్టర్కి మొత్తం పబ్లిక్ కావలసినటువంటి అత్యవసరం ఉన్నటువంటి రైల్వేస్ కానీ విమానాలు కానీ లేక ఇంకా 600,000 కోట్ల రూపాయలకు సంబంధించిన వాటి అన్నింటి ప్రైవేట్ పరం చేస్తే చివరికి పరిపాలకులు ప్రైవేట్ వ్యక్తుల దగ్గర నిలబడే పరిస్థితి భారతదేశంలో వచ్చేటట్టు కనపడుతుంది. ఇంతకుముందు బ్యాలెన్స్ ఉండేది. నేను చెప్తున్నాను ఏది చేసినా ఆలోచించేయాల,
ప్రైవేట్కి ఎంతవరకు ఇవ్వాలా, పబ్లిక్ సెక్టర్లో ఎంత ఉంచాలా, గవర్నమెంట్లో ఎంత ఉంచాలా, బ్యాలెన్స్ ఏ రకంగా ఉండాలా, ప్రభుత్వం అంటే ప్రజలే, ప్రభుత్వం అంటే మొత్తం ప్రజల యొక్క ఆస్తి ప్రభుత్వం, ప్రభుత్వం ఆ ప్రజల ద్వారా, ప్రభుత్వం ద్వారా ఆ ప్రజల తరపున పరిపాలన చేస్తుంటారు. ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ప్రజలు ఎవరు పరిపాలన చేయాలో పంపిస్తున్నారు. మీకు పంపించినటువంటి అవకాశాన్ని రెండోసారి పంపిస్తే ఇవాళ మళ్ళీ మేము దేశాన్ని ప్రేమిస్తున్నాము అని చెప్తూ ప్రజల్ని మాత్రం పట్టించుకోవటం లేదు. ప్రజల్లో ఎక్కువ భాగం పేదవాళ్ళు ఎక్కువ ఉన్నారు, మధ్యతరగతి వాళ్ళు ఉన్నారు, రైతుల్లో ఇబ్బందులు పడుతున్నటువంటి వాళ్ళు ఉన్నారు. మేము డబ్బులు ఇచ్చేసాము, మేము అలాట్ చేసామని చెప్తున్నారు. మీరు రైతుల గురించి సంవత్సరం పాటు రైతులు ఉద్యమం చేస్తే కనీసం చర్చలకు పిలవనటువంటి 2 లక్షల కోట్లు పెట్టామని 2 లక్షల రూపాయలు దేనికి సపోర్ట్ ప్రైస్ కోసం పెట్టారు, అది మెయిన్ డిమాండ్ గా పెట్టారు. అది కాకుండా ఎక్కడికక్కడ పర్చేజ్ సెంటర్స్ పెట్టాలి, వాళ్ళని ప్రభుత్వమే కొని రైతులను ఆదుకోవాలనేది పక్కన పెట్టారు. ఇంకోటి సివిల్ సప్లైస్ లో ఎవరైనా ఇంత ముందు అవసరాన్ని మించి వాళ్లే ఒక దగ్గర ఉంచినట్టయితే దాని మీద ప్రభుత్వం చర్య తీసుకునేది ఉంది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎవరు డబ్బులు ఉన్న వాళ్ళు మొత్తం ఓట్లు కానీ లేకపోతే చొండలు కానీ లేకపోతే కందులు కానీ పెసలు కానీ ప్రజలకు కావలసిన నిత్యావసర వస్తువులను పెద్ద ఎత్తున కొనుక్కొని మార్కెట్లో షార్టేజ్ సృష్టించినా కూడా వాళ్ళ మీద చర్య తీసుకోకుండా మీరు తీసుకున్నారంటే మీరు ఎవరిని ప్రేమిస్తున్నారు? మీరు ఎవరిని ప్రేమిస్తున్నారంటే ధనవంతులను ప్రేమిస్తున్నారు. ధనవంతులు ఇంకా పెద్ద ధనవంతులు కావటం కోసం పనిచేసే ఇటువంటి ఉన్నటువంటి రిస్ట్రిక్షన్ కూడా తీసివేసినటువంటి ప్రభుత్వం ఇది. ఇది పేద ప్రజలు, మధ్యతరగతి ప్రజలు, రైతులు, నిరుద్యోగులు వీళ్ళ గురించి ఏం పట్టించుకోకుండా మేము 7 వైపుల నుంచి రోడ్లు వేసాము, విమానాలు లేస్తున్నాము, లేకపోతే బుల్లెట్ ట్రైన్లు పెడుతున్నాము. ఎవరికి కావాలో మా బుల్లెట్ ట్రైన్లు, ఇప్పుడు బుల్లెట్ ట్రైన్లు అవసరమా లేకపోతే స్పీడ్గా పోయే విమానాలు అవసరాలు ఎంతవరకు ఉన్నాయో అంతవరకు మన అవసరాలు మన తాహత్ దాన్ని బ్యాలెన్స్ చేసుకుంటే చేయాలి. అంతేగాని డబ్బులు ఉన్న వాళ్ళకి కావాల్సిన అన్ని సౌకర్యాలు మేము చేస్తున్నాము అని అంటే మామూలు ప్రజలు ఎవరు? వీళ్ళు సంపద సృష్టించేటటువంటి కార్మికులు, రైతులు, రైతు కూలీలు వీళ్ళందరినీ పట్టించుకోవాలి కదా. ఈ దేశంలో సంపద సృష్టించడానికి ఈ ఇంతకాలం మనకు ఉపయోగపడుతున్నటువంటి ప్రజలు, రోడ్డు వేసేవాళ్ళు, బ్రిడ్జిలు కట్టేవాళ్ళు, ఇరిగేషన్ ప్రాజెక్టు కట్టేవాళ్ళు, లేకపోతే ఇండస్ట్రీస్ లో పనిచేసేవాళ్ళు, వాళ్ళకి జీతాలు ఇచ్చి పని చేపించినా వాళ్ళ మామూలు జీవితం బాగుండాలా? రోటీ కపడా మకాన్ అనేది ఎంత ముందు కాలం నుంచి ఉంది, గరీబీ ఆటో అనేది పెట్టారు, లేకపోతే ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ 100 రోజులు పని, దానికి బడ్జెట్ పెంచి మొన్న కోవిడ్ లో అదే అందరిని రక్షించింది. పేద ప్రజలు అసలు ఆకలి చావులు లేకుండా చేయటం. మల్లరావు గారు, ఫుడ్ సెక్యూరిటీ బిల్లు తెచ్చారు, వాటన్నింటి గురించి ఆలోచించాలి. అన్ని అత్యున్నత రకంగా ఏం చేస్తున్నారో ఇప్పుడు బీజేపీ గవర్నమెంట్ కూడా అదే దిశలో పనిచేస్తుంది. మల్లరావు గారు, ఇంకొక అంశం, ఈ రోజు కేసీఆర్ గారు కూడా ఒక మాట అన్నారు, ముఖ్యంగా అంటే తెలుగు రాష్ట్రాలకు సంబంధించి. అందున హైదరాబాద్ జస్టిస్ రమణ గారు, ఆయన పెరిగిన ప్రాంతం కాబట్టి ప్రేమతోటి ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ తీసుకొస్తే దాన్ని గుజరాత్కి తీసుకెళ్ళిపోయారు. ఎందుకంటే ఈరోజు పార్లమెంట్లో ప్రకటించారు కదా, ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ గిఫ్ట్ సిటీలో భాగంగా అహ్మదాబాద్కు ఒక ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ ఇస్తున్నామంటే అసలు ఇక్కడది ఉందో లేదో చెప్పలేదు, దాంతోపాటు ఇక్కడ పరిస్థితి చెప్పకుండా గుజరాత్లో ఇంకొక కొత్తది ఇస్తున్నారా లేదా ఇదే తీసుకెళ్తున్నారా అనేది కూడా క్లారిటీ ఇవ్వలేదని అన్నారు. ఏంటి, దాన్ని ఎలా తీసుకుంటారు? ఇది చాలా అన్యాయం అమ్మా. మీరు ప్రధానమంత్రిగా ఉన్నారు కాబట్టి అక్కడి నుంచే అంత అధికారం అంతా వాళ్ళ చేతుల ద్వారానే. బీజేపీ ప్రభుత్వం అంటే గుజరాత్ ప్రభుత్వం అనేటటువంటి పరిస్థితిని కనిపించకూడదు. ఒక స్థాయిలో దానికి ఫౌండేషన్ వేసి, దానికి ఇనాగ్రేషన్ చేసి, దానికి అత్యున్నత న్యాయస్థాన నుంచి ఉన్నటువంటి ఎన్వి రమణ గారు వచ్చి చేసిపోతే దాని గురించి పార్లమెంట్లో మాట్లాడకుండా అహ్మదాబాద్ లో పెడతానని చెప్తే ఏంటి? పెట్టుకోవచ్చు, పెట్టకూడదు అని అంటోలా? అహ్మదాబాద్ లో ఇంకోటి పెట్టుకుంటే పెట్టుకోండి, భారతదేశం లాంటి దేశంలో 2 చోట్ల కూడా పెట్టవచ్చు. ఇది పెట్టినట్టు చెప్పి అది కూడా పెట్టినట్టు చేయాలి. అంతేకాకుండా విభజన చట్టంలో ఇచ్చినటువంటి హామీలు అటు ఆంధ్రప్రదేశ్ కానీ ఇటు తెలంగాణ కానీ వీటి మీద మీరు ఎందుకు పనిచేయటం లేదు? ఎందుకు బీజేపీ వాళ్ళు అది కావాలని పోరాటం చేయటం లేదు? మేము పెద్ద ఎత్తున పోరాటం చేస్తారని మన సంజయ్ గారు కానీ ఇక్కడ ఉన్నటువంటి ఎంపీలు కానీ
ఆ పార్టీ నాయకులు పెద్ద పెద్ద స్టేట్మెంట్ ఇస్తున్నారు కదా, ఎందుకు రాష్ట్ర ప్రజలకు అన్యాయం జరుగుతుంటే వీళ్ళు ఊరుకుంటున్నారు, వీళ్ళు పట్టించుకోకపోతే అక్కడ ఉన్నటువంటి ప్రైమ్ మినిస్టర్ ఒక ఆయన ఇష్టం వచ్చినట్టుగా అటు గుజరాత్ కానీ ఇతర రాష్ట్రాలకు తీసుకుపోతున్నాడు తప్ప ఇక్కడ కొత్తగా ఏర్పడినటువంటి రాష్ట్రాలని అది కొత్తగా ఏర్పడేటప్పుడు వచ్చే ఇబ్బందులు దృష్టిలో పెట్టుకునే ఆ రోజులోనే డివిజన్ చట్టంలోనే ఏర్పాటు చేశారు. ఆ డివిజన్ చట్టం వచ్చిన తర్వాత బీజేపీ గవర్నమెంటే ఉంది 2014 నుంచి ఇప్పటి వరకు, ఎందుకు వాటిని అమలు చేయటం లేదు? అమలు చేయాలనే దాని మీద ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారు ప్రతిపక్షాలందరినీ పిలిపించి వాళ్లతో మీటింగ్ పెట్టి ఇరిగేషన్ ప్రాజెక్టుకి అన్యాయం జరిగితే కర్ణాటకలో ఉన్న అన్ని పార్టీలు కలిసి కేంద్రంతో కొట్లాడుతుంది, ఏదైనా రోడ్లకు సంబంధించిన అన్యాయం జరిగితే తమిళనాడులో ఉన్నటువంటి అన్ని పార్టీల నాయకులు పోయి కేంద్రం మీద పోరాటం చేస్తున్నారు. ఇక్కడ మీరు ఎందుకు ఆ మీటింగులు పెట్టడం లేదు? అసలు మీరు పోరాటం చేస్తున్నారా, పోరాటం చేస్తున్నట్టు మాట్లాడుతున్నారా? 7.5 సంవత్సరాలు ఎందుకు వదిలిపెట్టారు ఇవన్నీ, ఇప్పుడే ఎందుకు మాట్లాడుతున్నారు? ఆ కారణాలు చెప్తూ ప్రతిపక్షాలతో మీటింగ్ పెట్టి ఒక శ్వేతపత్రాన్ని విడుదల చేయండి. మీరు ఏం చేశారు ఈ 7.5 సంవత్సరాల్లో? బీజేపీ ప్రభుత్వం ఏం చేసింది? మనం ఏం చేయాలి? తెలంగాణ ప్రజలుగా, తెలంగాణ పార్టీలుగా అందరం కలిసి ఏ రకమైన పోరాటం చేయాలో దానికోసం కూడా ఒక ఒక ప్రణాళిక తయారు చేయండి. మీరు ఊరికనే నేను మాట్లాడుతున్నాను కాబట్టి నేను మాట్లాడాలని ప్రజలకు చెప్పడానికి నేను బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాను, లేకపోతే నేను మోడీ గారికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాను అంటే సరిపోదు. దీనికి ఒక నిర్దిష్టమైన ప్రణాళిక, ఒక ఒక పద్ధతి ప్రకారం ప్రజాస్వామ్యయుతంగా పోరాటం చేయాలి తప్ప వ్యక్తిగత పోరాటాలకి తావు లేదమ్మా. ఇది నిజంగా తెలంగాణకి ఆంధ్రాకి పెద్ద ఎత్తున అన్యాయం చేశారు. ఆమె ఫైనాన్స్ మినిస్టర్, ఆమెకి రాజ్యసభగా కూడా మన ఆంధ్రప్రదేశ్ ఇచ్చారు, ఆమె ఆంధ్రప్రదేశ్ కోడలు కూడా, అయినా కూడా ఏం పట్టించుకోలేదంటే తప్పనిసరిగా దీని మీద రియాక్షన్ ఉంటుందనే విషయాన్ని బీజేపీ ప్రభుత్వం గుర్తించాలి. ముఖ్యంగా మరి ఆ ఫైనాన్స్ మినిస్టర్ గుర్తించాల్సిన పరిస్థితి ఉంది. రైట్, విల్సన్ గారు, విల్సన్ గారు ఇక్కడ అంటే ఇంకొక అంశం కూడా, ఒకటి సరే బడ్జెట్ వచ్చింది దాదాపు మహా అంటే ఇంకొక బడ్జెట్ వస్తుందేమో వచ్చే ఎన్నికల్లోపు, లేదా 2 బడ్జెట్లు వస్తాయేమో. ఇంతవరకు కూడా ఈ బ్లాక్ మనీని తీసుకొచ్చి అందరికీ 15 లక్షలు వేస్తామని అని అన్నోళ్ళు, ఉన్న బ్లాక్ మనీ సంపాదించిన వాళ్ళు అందరినీ కూడా సురక్షితంగా విదేశాల్లోకి తరలించి అక్కడ మంచిగా వాళ్ళు ఉండేలాగా సహకరించారు అని స్వయంగా కేసీఆర్ గారు అన్నారు. ఏంటి దీన్ని మీరు ఎలా తీసుకుంటారు? ఏదో బ్లాక్ మనీ ఎక్కడ ఇప్పుడు అసలు కేసీఆర్ గారు అనబడే వ్యక్తికి ఇప్పుడైనా సరే ఒక మాట మీద నిలబడ్డ చరిత్ర ఉందా? అసలు అతను ఒక మనిషి అని మీరు అనుకుంటే నేనైతే అనుకోవడం, దళితుడిని సీఎం చేస్తా అన్నాడు, చేశాడా? ఎందుకోసం అలానే బ్లాక్ మనీ కూడా అంతే అంటారా? సేమ్ అలానే దాంతో కంపేర్.